హైదరాబాద్ గల్లీల్లో పేరుకున్న చెత్తపై జనం మండిపడుతున్నారు. బిన్లెస్ సిటీగా మార్చాలని చెత్త కుండీలు ఎత్తేయడంతో ఇళ్లల్లో చెత్త ఎక్కడ వేయాలో జనానికి తెలియడం లేదు. చాలా ఏరియాల్లో స్వచ్ఛ ఆటోలు రాకపోవడంతో వీధుల్లోనే వ్యర్థాలు పోస్తున్నారు. శానిటేషన్పై బల్దియాలో ప్రత్యేకంగా ఓ అధికారి ఉన్నా గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. హైదరాబాద్ మహానగరంలో చెత్త లేకుండా చేస్తామని, స్వచ్ఛ హైదరాబాద్ గా తీర్చిదిద్దుతామని జీహెచ్ఎంసీ ప్రభుత్వం ఉద్రగొడుతోంది. శానిటేషన్ డ్రైవ్, పట్టణ ప్రగతి, స్పెషల్ ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్, ఇలా రకరకాల పేర్లతో కొత్త కొత్త డ్రైవ్లు చేస్తుంటారు అధికారులు. కానీ సిటీలో ఏ రోడ్డుపై చూసినా చెత్తే కనిపిస్తోంది. ఉదయం 5 ఫీల్డ్ పైకి వచ్చి ఎక్కడా చెత్త లేకుండా చూడాలని సర్కిల్ మెడికల్ ఆఫీసర్లు, స్వచ్ఛ భారత్ డిప్యూటీ ఇంజనీర్లు, డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్లకు గతంలో కమిషనర్ లోకేష్ కుమార్ తో పాటు శానిటేషన్ అడిషనల్ కమిషనర్ సంతోష్ ఆదేశించారు. ఈ ఆదేశాలు అమలవుతున్నాయా, నిజంగా హైదరాబాద్ లో చెత్త లేకుండా పనిచేస్తున్నారా అన్నది పరిశీలించాల్సిన శానిటేషన్ అడిషనల్ కమిషనర్ సంతోష్ ఒక్కసారి కూడా ఫీల్డ్ విజిట్ చేయలేదు. ఈయన బాధ్యతలు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్కసారి ఒక్క ఏరియాను కూడా పరిశీలించలేదన్న విమర్శలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్ లో హైదరాబాద్ చాలా వెనుకబడి ఉంది. సిటీలో ఓపెన్ గార్బేజ్ పాయింట్లను తీసేశారు. ప్రతిరోజు ఇంటి నుంచి చెత్త సేకరించి వాటిని ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించాలని ప్లాన్ చేశారు. కానీ ఇవేవి సక్రమంగా అమలు కావట్లేదు. ఈ పనులు దగ్గరుండి చూడాల్సిన అడిషనల్ కమిషనర్ సంతోష్ కి అసలు పట్టడం లేదని జీహెచ్ఎంసీ అధికారులే చెబుతున్నారు. ఇళ్ల నుంచి చెత్త సేకరణకు హైదరాబాద్ లో సరిపడా స్వచ్ఛ ఆటోలు లేవు. బిన్ ఫ్రీ సిటీ అంటున్నా చార్మినార్, ఖైరతాబాద్ జోన్ లో చాలా చోట్ల రోడ్ల మీదే చెత్త కనిపిస్తోంది. సిటీలో అపరిశుభ్రతపై మున్సిపల్ మంత్రి కేటీఆర్ కు నగరవాసులు ట్విట్టర్ లో ప్రతిరోజు ఫిర్యాదులు చేస్తున్నా పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. నగరంలో టాయిలెట్ల గురించి బల్దియా అధికారులు పట్టించుకోవడం ఏనాడో మానేశారు. ఉన్న వాటిని కూడా సరిగా మెయింటైన్ చేయకపోవడం, ఏజెన్సీకి ప్రతి నెల బిల్లులు చెల్లించడం లాంటి సమస్యలతో ఆ టాయిలెట్స్ ఏవీ సరిగా పనిచేయటం లేదు. వనస్థలీపురం, సాహెబ్ నగర్ లో నాలా పనుల్లో ఇద్దరు కార్మికులు చనిపోతే అడిషనల్ కమిషనర్ సంతోష్ ఒక్కసారి కూడా రాలేదు. సహాయ చర్యలు పరిశీలించటం, మృతుల కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడం లాంటివి ఏవీ చేయలేదు. అదే టైంలో కమిషనర్ లోకేష్ కుమార్ లీవ్ లో ఉన్నారు. కనీసం ఆ కుటుంబాలు నష్టం జరిగినాయి, కుటుంబాలు మనుషులు కోల్పోయినటువంటి కుటుంబాలను పరామర్శించడం కానీ ఈ విషయాల్లో చూస్తే ఈరోజు జిహెచ్ఎంసీలోని ఉన్నతాధికారులు కనీస స్పందన లేదు, కనీసం క్షేత్రస్థాయికి వెళ్ళేది లేదు, అక్కడ జరిగిన ఘటన మీద పూర్వాపరాలు సేకరించేది లేదు, వాళ్ళకి భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. అధికారులు ఎంతసేపు హెడ్ ఆఫీస్కే పరిమితం తప్ప కింది స్థాయికి వెళ్ళి ఆ రకం పరిస్థితులని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవడం, భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుంటే ఏం చేయాలనేది ఫీల్డ్కి వెళ్తే కానీ చాలా విషయాలు అర్థం కావు. కానీ ఇంత పెద్ద సంఘటనలు జరిగినప్పుడు కూడా అధికారులు కదలకపోతే ఇంకా ఆఫీస్కే పరిమితం అయిపోతే జిహెచ్ఎంసీ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, కింది వాళ్ళకి ఎలా భరోసా వస్తుంది? అందుకని ఇప్పటికైనా అధికార యంత్రాంగం మారాలి, ఈ సిస్టమ్స్, ఈ పద్ధతులు మార్చుకోవాలి, లేదంటే జిహెచ్ఎంసీ నడపడం అసాధ్యం అవుతుంది. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్లీన్ హైదరాబాద్ ఎంతవరకు సాధ్యమవుతుందని నగరవాసులు మండిపడుతున్నారు. ఇప్పటి నుంచైనా సిటీ శానిటైజేషన్ పై ఆ విభాగం దృష్టి పెడితే వచ్చే ఏడాదైనా స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్ కి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.